కమ్మదూరు మండలము నూతిమడ గ్రామము. మేము మా ఇంటి అవసరాలకి ఇసుక తోలుకుంటామంటే రాత్రి 10 గంటలకి 20 కిలోమీటర్లు ఉంది సార్. అందుకోసం తోలుకొని వచ్చినారు సార్. ఎద్దులో బండి సరుకుని వచ్చినారు. మాకు పశువులకు మేపు నీళ్ళు ఏమీ లేవు సార్. ఇంటి వరకు గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెడతా ఉంది సార్. మాకు కడపతను సార్. మా కమ్మదూరు మండలము నూతిమడకు గ్రామము ఓకే సార్. ఇంటికి ఇట్లా ఇసుక తోలుకుంటే 10 గంటలు పట్టుకుని వచ్చినారు సార్. 20 కిలోమీటర్లు ఇవ్వాలంక మేపు నీళ్ళు మాకే పోగానే లేదు సార్. ఇసుకే నిన్న బాగా లక్కే తోలిపోయాయి. తోడతామనే తోడిలే సార్. సార్ ఇంత గవర్నమెంట్ ఎప్పుడో దారుణం. ఇట్లా దారుణంగా ఎవడే కానీ చూడలేదు సార్ ఇంత పరిస్థితి. 25 కిలోమీటర్లు కమ్మదూరు మండలము నూతిమడ గ్రామము. మేము మా ఇంటి అవసరాలకి ఇసుక తోలుకుంటామంటే రాత్రి 10 గంటలకి 20 కిలోమీటర్లు ఉంది సార్. అందుకోసం తోలుకొని వచ్చినారు సార్. ఎద్దులో బండి సరుకొని వచ్చినారు. మాకు పశువులకు మేపు నీళ్ళు ఏమీ లేవు సార్. ఇంటి వరకు గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెడతా ఉంది సార్. మాకు కడపతను సార్. మా కమ్మదూరు మండలము నూతిమడకు గ్రామము ఓకే సార్. ఇంటికి ఇట్లా ఇసుకు తోలుకుంటే 10 గంటలు పట్టుకుని వచ్చినారు సార్. 25 కిలోమీటర్లు ఇవ్వాలంక మేపు నీళ్ళు మాకే పోగానే లేదు సార్. ఇసుకే నిన్న బాగా లక్కే తోలిపోయాయి. తోడతామనే తోడిలే సార్. సార్ ఇంత గవర్నమెంట్ ఎప్పుడో దారుణం. ఇట్లా దారుణంగా ఎవడే కానీ చూడలేదు సార్ ఇంత పరిస్థితి. 25 కిలోమీటర్లు రావాలంటే చాలా ఇబ్బంది పడి వస్తాం వెహికల్స్ లో.